హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య ఐఏఎస్ అకాడమీ. ఇప్పటి వరకు మనం శాతాలు అనేటటువంటి చాప్టర్ నుంచి 22 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకున్నాం. ఈ 22 ప్రాబ్లమ్స్ బేసిక్ లెవెల్ నుంచి చేసుకొని వచ్చిన్నాము. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కటి ఇంక్రీజ్ చేసుకుంటూ పోతుంటాం మోడల్స్, అంటే డెప్త్గా పోతుంటూ ఉంటాం ముందు ముందుకి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడాను ఈ క్లాసెస్ని సద్వినియోగపరచుకోవాలి. ఎస్పెషల్లీ ఏంటంటే డైరెక్ట్గాను క్లాసెస్కి అటెండ్ కాని వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, చాలా బాగుంటుంది. అది కాకుండాను క్లాస్ రూమ్ అటెండ్ కాని వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇది కాకుండా ఇంకొకటి ఏంటంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారంటే వాళ్ళు పదే పది కోచింగ్ తీసుకోవడానికి ఇబ్బందిగా పడతారు. కాబట్టి ఆన్లైన్లో ఒకసారి తీసుకుంటే మీకు 1 ఇయర్ కానీ 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి ఇది క్లాస్ని ఎన్నిసార్లు అయినా సరే వినొచ్చు. అర్థం కానిటువంటి పాయింట్స్ని పాయింట్అవుట్ చేసుకొని మీరు డౌట్స్ కూడాను ఆ నెంబర్స్ ఉన్నటువంటి నెంబర్స్లో డౌట్స్ కూడా పెట్టొచ్చండి, దాన్ని మేము క్లారిఫై చేస్తాము. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్కి మనం వెళ్ళిపోతాం, నెక్స్ట్ ప్రాబ్లమ్కి. ఓకే, ప్రాబ్లం నెంబర్ 23. 3 సంఖ్యలలో 3వ సంఖ్య కన్నా 1వ 2వ సంఖ్యల వరుసగా 25-20% తక్కువ. ఇంతకు ముందు ప్రాబ్లం ఎక్కువ చెప్పాం, ఇది తక్కువ, 25-20% తక్కువ. అయితే 2వ సంఖ్యలో 1వ సంఖ్య ఎంత శాతము? 3 సంఖ్యలలో 3వ సంఖ్య కన్నా 1, 2 సంఖ్య 25% తక్కువ. అయితే 2వ సంఖ్యలో 1వ సంఖ్య ఎంత శాతము? 2వ సంఖ్యలో 1వ సంఖ్య ఎంత శాతము? ఇక్కడ చూడండి అమ్మా, మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం ఏమిచ్చాడు అంటే, ఇచ్చినటువంటి ప్రాబ్లం 3 సంఖ్యలలో 3వ సంఖ్య కన్నా 1, 2 సంఖ్యలు 25% 20%, 25-20% తక్కువ. అయితే 2వ సంఖ్యలో 1వ సంఖ్య ఎంత శాతము? 2వ సంఖ్యలో 1వ సంఖ్య ఎంత శాతము? 2వ సంఖ్యలో 1వ సంఖ్య ఎంత శాతం అని అడుగుతున్నాడు. యాక్చువల్గా మన దగ్గర ఫార్ములా మెథడ్ ఒకటి ఉంది. ఏంటి అంటే ఎక్స్ పెర్సంటేజ్ ఫార్ములా మెథడ్లో ఎక్స్ పెర్సంటేజ్ తగ్గింది, వై పర్సంటేజ్ తగ్గింది. అంటే 3వ సంఖ్యలోకి వచ్చేసరికి ఎక్స్ పెర్సంటేజ్ తగ్గింది 1వ సంఖ్య 3వ సంఖ్యతో పోల్చితే. 2వ సంఖ్య వై పర్సంటేజ్ తగ్గింది. కాబట్టి 3వ సంఖ్యని ఏమనుకుంటానంటే నేను 100% అనుకుంటా. దీనికి వచ్చేసరికి ఏంటంటే 1వ సంఖ్య ఏమవుతుంది అంటే ఎక్స్ పర్సంటేజ్ తగ్గింది అంటే 100-X%. 2వ సంఖ్య ఏమనుకుంటాను అంటే 100%, 3వ సంఖ్యతో పోల్చితే 2వ సంఖ్య వై పర్సంటేజ్ తగ్గింది కాబట్టి 100-Y%. అంటే ఇప్పుడు నాకు 1వ సంఖ్య 2వ సంఖ్యలు వచ్చేసినాయి, నాకు ఏం కావాలి ఇప్పుడు? 2వ సంఖ్యలో 1వ సంఖ్య ఎంత శాతము? 2వ సంఖ్యలో 1వ సంఖ్య ఎంత శాతము అంటున్నాను. అంటే దీనిలో ఇది ఎంత శాతం అంటే 100-X/100-Y × 100. ఇది మనకి ఇంతకు ముందు ఈ ఫార్ములా మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం సినాప్సిస్లో. ఇక్కడ పర్టికులర్గా వచ్చింది కాబట్టి చెప్తున్నా. 100-X ఎంత పర్సంటేజ్ తగ్గింది? ఎక్స్ 25% తగ్గింది. 25% తగ్గింది అంటే 100-25 ఏమైంది అమ్మా? ఇది 75. 100-Y 20 కాబట్టి ఇది ఏమైందమ్మా? 80 × ఎంతమ్మా? 100. ఇక
కాబట్టి క్యాన్సిలేషన్ కి వచ్చేసరికి ఏం చేద్దామంటే, క్యాన్సిలేషన్ కి వచ్చేసరికి మనం 5 24 5 5 అంటే 75 × 5 75 × 5 ఏమవుతుందంటే 375/4 4 9 36 4 3 12 3/4 93 × 3/4 శాతము. అంటే రెండవ సంఖ్యలో మొదటి సంఖ్య ఎంత శాతం ఉంది అంటే 93/3/4 శాతము ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. అంటే నెక్స్ట్ మోడల్ ప్రాబ్లం కాదు, దీనిలోనే ఇంకొక మెథడ్లో కూడా మనం చేయొచ్చు. ఇంకొక మెథడ్ ఏం చేస్తున్నామో చూద్దాం ఒకసారి. ఇంకొక మెథడ్ ఎలా చేస్తాం, ఇప్పుడు మన దగ్గర 3 సంఖ్యలు ఉన్నాయి కాబట్టి 1, 2, 3 సంఖ్యలు వరుసగా మన రిలేషన్ 3వ సంఖ్య నుంచి 2వ సంఖ్యకు 3వ సంఖ్య నుంచి 1వ సంఖ్యకు ఉంది. 3వ ఏమనుకుంటామంటే 100% అనుకుందాం. ఎప్పుడైతే 3వ సంఖ్య 100% అనుకున్నామో, మొదటి సంఖ్య ఎంత తగ్గింది, 25% తగ్గింది. 3వ సంఖ్యతో పోతే 2వ సంఖ్య ఎంత పెర్సెంటేజ్ తగ్గింది, 20% తగ్గింది. కాబట్టి నేను ఇదేమంటానంటే 3వ సంఖ్య 100% అయితే మొదటి సంఖ్య 2వ సంఖ్య ఎంత తక్కువ, 25% తక్కువ. అంటే మొదటి సంఖ్య 75%, 2వ సంఖ్య 20% తక్కువ కాబట్టి 80%. 2వ సంఖ్యలో మొదటి సంఖ్య ఎంత శాతము అని అడుగుతున్నాడు. అంటే 80లో 75% ఎంత శాతము, 80%లో 75% ఎంత శాతము అని అడుగుతున్నాడు. కాబట్టి ఏదో 100, ఇది 80, ఇది 75. కాబట్టి ఏమంటారంటే నేను 75/80 × 100 24/25 ఇక్కడ ఏమవుతుందంటే 5 75/375/4 4 9 36 4 3 12 ఇంకెంత మిగులుతుందంటే 3/4 93/3/4 శాతము. అంటే మొదటి సంఖ్య 2వ సంఖ్యలోని మొదటి సంఖ్య ఎంత శాతం అంటే 93/3/4 శాతము అని చెప్పవచ్చు. ఇది మీ ఆన్సర్. 23rd ప్రాబ్లం ఫినిష్ అయింది, నెక్స్ట్ ప్రాబ్లం కు వెళ్ళిపోదాం. 24th ప్రాబ్లం నెంబర్ 24 చూద్దాం. జై ఎత్తు హైట్, జై ఎత్తు సాయి ఎత్తు కన్నా 10% ఎక్కువ. అయితే సాయి ఎత్తు కన్నా జై ఎత్తు ఎంత శాతము తక్కువ, జై ఎత్తు సాయి ఎత్తు కంటే ఎంత పర్సంటేజ్ ఎక్కువ అని చెప్తున్నాడు, 10%. అయితే సాయి ఎత్తు కన్నా జై ఎత్తు ఎంత శాతము తక్కువ. ప్రాబ్లం నెంబర్ 24 చూద్దాం. జై ఎత్తు సాయి ఎత్తు కన్నా 10% ఎక్కువ, అయితే సాయి ఎత్తు జై ఎత్తు కన్నా 100% తక్కువ, చూడండి జై ఎత్తు సాయి ఎత్తు కన్నా 10% ఎక్కువ, జై ఎత్తు సాయి ఎత్తు కన్నా 10% ఎక్కువ. అయితే సాయి ఎత్తు కన్నా జై ఎత్తు సాయి ఎత్తు జై ఎత్తు కన్నా 100% తక్కువ. అంటే
సాయి ఎత్తు జై ఎత్తు కన్నా ఎంత శాతము తక్కువ అని అడుగుతున్నాడు రివర్స్ లో. ఇక్కడికి వచ్చేసరికి ఈ ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం లో జై ఎత్తు సాయి ఎత్తు కన్నా 10% ఎక్కువ, అయితే సాయి ఎత్తు కన్నా జై ఎత్తు సాయి ఎత్తు కన్నా జై ఎత్తు ఎంత శాతము తక్కువ, ఎంత శాతము తక్కువ సాయి ఎత్తు కన్నా జై సాయి ఎత్తు జై ఎత్తు కన్నా ఎంత శాతము తక్కువ అని అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి చూడండి అమ్మా, జై ఎత్తు సాయి ఎత్తు ఇద్దరు తీసుకుందాం. జై సాయి ఇద్దరు ఉన్నారు, జై ఎత్తు సాయి కన్నా 10% ఎక్కువ అన్నాడు. కాబట్టి జనరల్ ప్రొసీజర్లకు పోయినట్లయితే ఏం చేస్తామంటే సాయి ఎత్తు 100% అనుకుంటాం. ఇక్కడికి వచ్చేసరికి జై ఎత్తు ఏమవుతుందంటే 110% అవుతుంది, 10% ఎక్కువ కాబట్టి. 10% ఎక్కువ కాబట్టి ఏమవుతుంది, 110% అవుతుంది. అయితే ఇక్కడ మనకు అడిగేది ఏంటి అంటే సాయి ఎత్తు జై ఎత్తు కన్నా ఎంత శాతము తక్కువ అని అడుగుతున్నాడు. ఎంత శాతము తక్కువ అని అడిగినప్పుడు ఆల్రెడీగానే మనం సినాప్సిస్లో కొంచెము ఆల్రెడీగా మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాము, ఏ అన్నది బి కన్నా ఎక్స్ పర్సంటేజ్ ఎక్కువైనా బి అన్నది ఏ కన్నా ఎంత శాతము తక్కువ. ఏం చెప్పుకున్నాం, ఏ అన్నది బి కన్నా ఎక్స్ పర్సంటేజ్ ఎక్కువ అయితే బి అనేది ఏ కన్నా ఎంత పర్సంటేజ్ తక్కువ అని చెప్పుకున్నాం. అప్పుడు ఏం చెప్పాము, ఎక్స్ బై ఫార్ములా. అప్పుడు ఏం చెప్పామంటే ఎక్స్ బై 100+ x ఇంటూ 100%, ఇంత శాతము తక్కువ అని చెప్పినాం, ఇంత శాతము తక్కువ అని చెప్పినాం. ఆ మెథడ్లో చూసుకున్నట్లయితే, ఆ మెథడ్లో ఫార్ములా మెథడ్లో చూసుకున్నట్లయితే ఏం చెప్తామంటే ఇక్కడ 10/110 ఇంటూ 100, 0 పోతుంది, 100/11 అంటే 9/11, 9/11 అంటే ఎలా చేస్తాం, 11/9 99, 99 ఇక్కడ శేషము బై భాగించినటువంటి సంఖ్య వేసుకుంటాం కాబట్టి 1/11. ఇది ఒక మెథడ్లో చేస్తుంటాం, ఇలా కాకుండాను ఇదొక మెథడ్లో చూద్దాం. ఇప్పుడు సాయి 100% అనుకుంటే జయంతి ఎంతమ్మా, 110%. కాబట్టి ఇప్పుడు ఏమడిగాడు, జయత్తు కన్నా సాయి ఎత్తు ఎంత శాతము తక్కువ, జయత్తు కన్నా సాయి ఎత్తు ఎంత శాతము తక్కువ అంటే ఎంత పర్సంటేజ్ ఇక్కడ 110, 110 100 డిఫరెన్స్ ఎంత 10. కానీ జైతో పోల్చుతున్నాడు కదా, జైతో పోల్చుతున్నాడు కాబట్టి జై హైట్ వేసుకోవాలి, ఇంటూ డినామినేటర్ 110 ఇంటూ 100 అంటే డిఫరెన్స్ వేసుకొని ఎవరితో పోల్చుతున్నాడో వాళ్ళది డినామినేటర్ వాల్యూ వేసుకొని ఇంటూ 100 100 100/11 కాబట్టి ఆల్రెడీ మీ దగ్గర ఉంది 9/11%. ఇవన్నింటికంటే సినాప్సిస్ చెప్పినప్పుడే ఇంకొక మోడల్ కూడా చెప్పేశాను అక్కడ, అక్కడ ఎలా వస్తుందండి ఇంకొకటి, అంటే చేంజ్ బై రిజల్ట్ ఇంటూ 100 అని చెప్పినాం. ఏం చెప్పినాం ఫార్ములా, చేంజ్ బై రిజల్ట్ ఇంటూ 100. చేంజ్ ఏంటి రిజల్ట్ ఏంటి, చేంజ్ ఏంటి 10% పెరిగింది. ఇప్పుడు 100% ఉన్నటువంటి హైట్ 10% పెరిగింది కాబట్టి చేంజ్ బై రిజల్ట్ ఇంటూ 100, మార్పు బై ఫలితము ఇంటూ 100. తెలుగులో మార్పు బై ఫలిత విలువ ఇంటూ 100. చేంజ్ ఎంత, 10%. ఇక్కడ ఏం చెప్పాను, 10% ఎక్కువ అని చెప్పాను, 10% ఎక్కువ అని చెప్పాను కాబట్టి చేంజ్ ఎంత అంటే 10. మరి రిజల్ట్ వచ్చేసరికి ఎంతమ్మా, 100 అనేది 10 ఎక్కువైంది కాబట్టి రిజల్ట్ 110 ఇంటూ ఎంతమ్మా 100 00, మళ్ళీ 100/11 మనకి యాజ్ యూజువల్గా 100/11 అంటే మనకు వచ్చేటటువంటి శాతము 9/11%. ఇది ఏమవుతుందంటే మీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామమ్మా, ప్రాబ్లం నెంబర్ 25.